నరేంద్ర తెలంగాణకు అపకారేనన్నారు మంత్రి హరీష్ రావు మోదీ వల్ల మన రాష్ట్రానికి అదనంగా పైసా ఉపయోగం జరగలేదన్నారు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణపై అక్కసు ప్రదర్శిస్తున్నదని హరీష్ రావు మండిపడ్డారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు అన్ని అప్పనంగా కట్టబెడుతున్న మోదీ తెలంగాణకు మాత్రం రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినవి కూడా ఇవ్వడం లేదన్నారు అందుకే వివక్ష కుతంత్రాల విషకమలానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు బీజేపీ ఏమన్నా ఉంటుంది అంటే ప్రచారం అపచారం తప్ప ప్రజలకు చేసిన ఉపకారం ఏమీ ఉండదు ప్రచారం మాత్రం ఉంటుంది సోషల్ మీడియాలో అపచారాలు మాత్రం ఉంటాయి కానీ ఉపకారాలు మాత్రమేమీ లేవు మీరు నాకు చెప్పండి ఒక ఉపకారం ఏదైనా ఉంటాయి ఏ ఏ ఉపకారం చేసింది ఏంటో చేసింది ఈ దేశంలో ఈ పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు ఆడ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమంటే ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా అంటే కర్ణాటకలోని బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు తెలంగాణకు ఎందుకు ఇయ్యవు అంటే తెలంగాణ ఓట్లు కావాలి తెలంగాణలో సీట్లు కావాలి తెలంగాణకు మాత్రం నిధులు ఇయ్యరా మన గురించి మనను పట్టించుకొని ఈ బీజేపీ మీద మనకెందుకు ప్రేమ ఉండాలనో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుతావు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏమంటుందంటే మీరు బాయిలకాడ కాడ మీటర్లు పెట్టుండ్రి ఏడాదికి ఐదు వేలు ఐదేళ్ళలో ఇరవై ఐదు వేల కోట్లు ఫ్రీ పైసలు ఇస్తా అంటుండి తెచ్చుకుందామా మీటర్లు పెట్టుకుందామా ఇరవై ఐదు వేల కోట్లనే వద్ద ఓ గామాటనే కేసీఆర్ చెప్పిండు నా గొంతులో ప్రాణం ఉండంగా మా తెలంగాణ రైతు బాయి కాడ బోరు కాడ మీటర్ పెట్టను పెట్టనని చెప్పిన నాయకుడు కేసీఆర్ అదే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జర వాళ్ళది మనకంటే పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏడాదికి ఏడు వేలు ముప్పై ఐదు వేల కోట్లు వస్తాయి వాళ్ళకి సంతకం పెట్టినరు మీటర్లు పెట్టినరు ఇప్పుడు మొదటి ఏడు వేలు వచ్చినాయి రెండో ఏడు వేలు కూడా వస్తున్నాయి కానీ మన నాయకుడు ఒక పూట అన్నం ది తక్కువ తిన్నా సరే ఒక పని ఆలస్యమైనా సరే ఇప్పుడిప్పుడే మా రైతులు బాగుపడుతున్నారు నేను మీటర్లు పెట్టను అని చెప్పి తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్ మరి ఇవాళ మీరు ఆలోచించాలి ఎవరు రైతు పక్షపాతి ఎవరు రైతుల పక్షాన్ని నిలబెడుతున్నాడు ఈ అన్ని విషయాలు కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా కర్ణాటకలో పింఛన్ ఎంత తెలుసా మీకు పాంచసవి రూపాయి కర్ణాటకలో పాంచసౌ మనదంత రెండు వేల పదహారు రెండు మన మరి మన దాంట్లో పావుల వల్లది అది డబుల్ ఇంజన్ మరి డబుల్ ఇంజన్ అంటే పాంచసవ్ టిఆర్ఎస్ ఇంజన్ అంటే దో మరి ఏ ఇంజన్ కావాలి డబుల్ ఇంజన్ కావాలన్నా టిఆర్ఎస్ ఇంజన్ కావాలన్నా దయచేసి వాళ్ళు డబుల్ ఇంజన్ అంటే ఆరు గంటల కరెంటు టిఆర్ఎస్ అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు డబుల్ ఇంజన్ అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఆరు వేలు వస్తుంది ఇక్కడ ఎకరానికి పదివేలు రైతు బంధు వస్తుంది మరిన్ని ఆలోచించుకు